जोहर श्रीकांत आचार्य के तमड़ इवाह अंदर उत्साह चूंता इधी विजयोत्सव र्यी अंदर उत्साह चूंता ग्यादर किशोर गारी हैट्रिक खायम खायम केसीआर गार हयामलो नल्लगोंडा नीला कुंडाइन नल्लगोंडा नीला कुंडाइन अंदुके नल्लगोंडा जिल्ला प्रजलंदरू केसीआर चल्लगुंडालनि मीरु अंदरू दीविस्ता उन्नारु इवाला अंदुके मीरु चूशारु पेद्द पेद्द नायकुलु हेमा हेमीलु उन्नटुवंटि वाळ्ळंदर्नि मट्टि कल्पिंचि 12కు 12 స్థానాలు బీఆర్ఎస్ పార్టీని గెలిపించి చరిత్ర సృష్టించింది నల్లగొండ జిల్లా. ఈ నల్లగొండ జిల్లాలో ఇలా కేసీఆర్ గారు వచ్చినాక ప్రతి ఎకరానికి మన తుంగతుత్తిలో నీళ్లు బాగా ఉన్నాయి. ఆనాడు కాంగ్రెస్ పై తెలుగుదేశం వచ్చినా తెలుగుదేశం పై కాంగ్రెస్ వచ్చినా మన కాలువల్లో నీళ్లు వారలేదు. సర్కార్ తుమ్మ చెట్లు మొల్చినాయి. కానీ ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో తుంగతుర్తిలో లక్ష ఎకరాలకు ఇల కాలువల కింద నీళ్లు బాగా ఉన్నాయి. మనం కాలం అయిందా లేదా అని చూడాల్సిన అవసరం లేదు. నీళ్ల కోసం ముఖాన్ని మొగుల్కు పెట్టి చూడాల్సిన అవసరం లేదు. పైన కేసీఆర్ ఉన్నాడు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది. వర్షాలు వల్లేదంటే ఒక్కసారి మా గ్యాదర్ కిషోర్ ఫోన్ ఎత్తి అన్నా మాకు నీళ్లు అడగనే కట్క ఒత్తుడే కాళేశ్వర నీళ్లు తుంగతుర్తిల పారుడే పారుడు. నాలుగేళ్ళ కరువనే చూసినామా. ఇవాళ కృష్ణా నదిలో నీళ్లు రాక సాగర్ ఆయకట్టు కొంచెం కింది మీద అవుతున్నది. కానీ మా తుంగతుర్తులకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కనుక బ్రహ్మాండంగా 2 పంటలు పక్కా చేసిండు మన కేసీఆర్. ఒకప్పుడు ఈ తుంగతుర్తి ప్రాంతంలో మా అక్క చెల్లెలకు ఊర్లల్లో కూలీ దొరకకపోతుండే. కూలీ దొరకక ఇక్కడి నుంచి ఆటోలెక్కి ఎక్కడెక్కడికో దూరం పోయి కూలీ చేసుకునేటోళ్ళం. కూలీ దొరకక మట్టి పని చేసుకునే వాళ్ళం, లేబర్ పని చేసుకునే వాళ్ళం. కానీ అలా చరిత్ర తిరగరాసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ మీ ఊర్లలో చూడండి, ఒకనాడు ఆనాడు కూలీ దొరకకపోతే ఇవాళ కూలీలు దొరకని పరిస్థితి వచ్చింది మన తుంగతుర్తి నియోజకవర్గంలో. ఇవాళ నాటు పడాలంటే ఊళ్ళో ఉండే కూలీలు దాల్చలేరు. మనకు ఆంధ్రాకి వెళ్ళి కూలీలు వస్తున్నారు, ఛత్తీస్గఢ్కి వెళ్ళి మొగోళ్ళు వచ్చి గుత్త పట్టుకొని ఎకరానికి 5000 నాట్లు వేసిపోతున్నారు. ఎప్పుడన్నా కలగనన్నా అనుకున్నావా? మొగోళ్ళు వచ్చి నాట్లు వేస్తారని కలగన్నావా? కానీ ఇలా కేసీఆర్ గారి హయాంలో గుంట గుంట కూడా ఇలా పచ్చటి మాగానిగా మారింది. నాడు కాంగ్రెస్ హయాంలో బీడుబడ్డ భూములు, కానీ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పచ్చటి మాగానిగా మారింది. మా తుంగతుర్తిలో ఎటు చూసిన కనుచూపు మేరలో పచ్చటి పొలాలతో సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్ది కాదా అని అంటా ఉన్నా. ఈ ఘనత బీఆర్ఎస్ పార్టీని కాదా అని నేను అంటా ఉన్నా. ఇవాళ వచ్చి కాంగ్రెస్ వాడు ఇంకోడు వచ్చి మాట్లాడచ్చు, 50 ఏళ్ళు పాలించింది బిడ్డ, 50 ఏళ్ళలో ఎందుకు నీళ్లు పారలేయి తుంగతుర్తి గడ్డ మీద? 50 ఏళ్ళలో పారని నీళ్లు ఈ గడ్డ మీద పారినాయంటే అది కేసీఆర్ వల్ల, మా గ్యాదర్ కిషోర్ వల్ల. కిషోర్ ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీలో రబ్బర్ బుల్లెట్లు పెడతా ఉంటే, బాష్పవాయు గోళాలు పెడతా ఉంటే ఎదురొడ్డి పోరాడిన ఉద్యమకారుడు గ్యాదర్ కిషోర్. ఆ రోజు నేను కూడా చాలా సందర్భాల్లో కిషోర్ తో పాటు ఉస్మానియా యూనివర్సిటీలో మేము భుజం భుజం కలిపి పనిచేసినాం. అప్పటికి మీసాలు కూడా రాలే కిషోర్ కు, విద్యార్థి ఉద్యమ నాయకుడు అయినా కిషోర్ కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ గారి అడుగు జాడల్లో తెలంగాణ కోసం పోరాటం చేసిన ఉద్యమ నాయకుడు. అందుకే కిషోర్ అంటే కేసీఆర్ గారికి చాలా ప్రేమ, మా అందరికీ చాలా గౌరవం. ఎందుకంటే ఒక నికార్సైన ఉద్యమకారుడు, ఆనాడు తెలంగాణ వస్తదో రాదో తెలివన్నాడు, ప్రాణాలు తెగించి శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళతో అడుగులు అడిగేసి పోరాటం చేసినటువంటి ఒక ఉద్యమకారుడు. అలాంటి కిషోరు
ఇవాల మీకు ఎమ్మెల్యే కావడం మీ అందరి అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా ఎందుకంటే కిషోర్కు ఈ ప్రభుత్వంలో అటు జగదీష్ అన్నైనా నన్నైనా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి మా చెయ్యి బట్టి పంజేయించుకునే స్వతంత్రం కలిగిన ఒక నాయకుడు గ్యాలరీ కిషోర్ దయచేసి ఒకటే ఆలోచించండి మళ్ళా కాంగ్రెస్ వాడో ఇంకోడు వచ్చి చాలా మాయ మాటలు చెప్తారు ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసినా విద్యుత్ కోతలే ఉన్నాయి కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది 7 గంటల కరెంట్ వస్తలేదు ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది 7 గంటల కరెంట్ కూడా వస్తలేదు మరి గుజరాత్ లో ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రంలో పరిశ్రమలకు పవర్ హాలిడేలు వ్యాపారానికి పగటి పూట కరెంట్ లేదు కానీ ఒకే ఒక్క రాష్ట్రమే భారతదేశంలో రైతుకు 24 గంటల కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ ఇలా ఎస్ఆర్ఎస్పి కాలవల్లో మీరు పైపు లేసి ఒక్కరొక్కరు అర్ధ కిలోమీటర్ గుంజుతున్నారు కిలోమీటర్ దాకా పైపు లేసి నీళ్లు గుంజినా కోనే అంటాడు ఉన్నారు ఎవడన్నా ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కాలవలల్లో మోటార్ వేస్తే ఎంఆర్ఓలు వచ్చి మోటార్లు ఎత్తిపోయిండు పోలీస్ వాళ్ళు వచ్చి పైపులు కోసిండ్రు కానీ కేసీఆర్ నాయకత్వంలో నీటి తీరువాలేదు కరెంటు బిల్లు లేదు ఎంత దూరం అన్న నీళ్లు తీసుకో బంగారం లాగా పట్టబండి అన్నాడు కేసీఆర్ అందుకే ఇయ్యాల తెలంగాణ భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రం మారింది ఇవాల దక్షిణ భారత దేశ ధాన్యాగారం మొన్న తమిళనాడుకి ఉత్తరం రాసిండ్రు మాకు బియ్యం తక్కువ పట్టే మాకు అన్నం తక్కువ పట్టేది మీ తెలంగాణలో పంట బాగుంది కదా మాకేమన్నా బియ్యం అమ్ముతారా అని అడుగుతున్నారు కర్ణాటక గవర్నమెంట్ ఉత్తరం రాసింది మేము 10 కిలోల బియ్యం ఇస్తామన్నాం కానీ మా దగ్గర పంట లేదు బియ్యం లేదు జన మాకేమన్నా వడ్లు అమ్ముతారా అని కర్ణాటక వాళ్ళు అడుగుతున్నారు మరి ఆనాడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు పాలిస్తే మనకే తినడానికి తిండి గింజలు లేవు కరెంటు లేదు నీళ్లు లేవు ఎరువులు దొరకలే కానీ ఇలా కేసీఆర్ హయాంలో ఇబ్బంది ఉందా కాంగ్రెస్ వాళ్ళు మళ్ళొస్తున్నారు ఓట్లేయమని బిడ్డ మేము మర్చిపోలే ఇదే తుంగ తుత్తిన ఎరువు బస్తాలు కావాలంటే పోలీస్ స్టేషన్ల ముందు గంటల తరబడి లైన్ల నిలబెడితే ఒక్క బస్తా దొరికితే దొరికింది లేకపోతే దొరకలేదు ఇలా పరిస్థితి ఉందా 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎరువుల కొరత లేదు కరెంటు కోతలు లేవు పండిన పంట ప్రతి గింజతో సహా కొన్నది మన బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా ఏ ముఖం పట్టుకుని వస్తారు కాంగ్రెస్ వాళ్ళు 60 ఏళ్ళు పాలించినా చుక్క నీళ్లు తేలే మీరు తుంగ తుత్తికి కానీ మా కిషోర్ 5 ఏళ్ల లోపలనే కష్టపడ్డాడు ప్రతి చెరువు నింపిండు ప్రతి ఎకరానికి నీళ్లు తెచ్చిండు ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు నిన్న పేపర్లో చూసింటారు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మనోహర్ రెడ్డి గారు ఏమన్నాడు 10 కోట్ల రూపాయలకు ఎమ్మెల్యే టికెట్లను అమ్ముకుంటున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు టికెట్లు ఇవాళ అమ్ముకున్నారు రేపు ఈ రాష్ట్రాన్నే అమ్ముకుంటారు తప్పిపోయి గెలిస్తే వాళ్ళ మనకు కావాల్సింది ఈ టికెట్లు అమ్ముకునే భావదారిద్ర్య పార్టీ మనకు కావాల్సింది దయచేసి ఆలోచించండి ఇదే మన కేసీఆర్ ఆనాడు ఒక మాట అన్నాడు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని బయలుదేరింది ఆనాడు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పోయేటప్పుడు అయితే నా శవయాత్ర లేకపోతే తెలంగాణ జైత్ర యాత్ర అని బయలుదేరిండు మన కేసీఆర్ 11 రోజులు అన్నం ముద్ద ముట్టకుండా ఢిల్లీని గడగడలాడించి తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కాదా కేసీఆర్ కాదా కేసీఆరే లేకపోతే తెలంగాణ వచ్చునా తెలంగాణ రాకపోతే నీకు 24 గంటల కరెంట్ వచ్చినా తెలంగాణ రాకపోతే నీ కాళేశ్వరం నీళ్ళొచ్చి తుంగతుత్తిలో పారుతుండేనా కేసీఆరే రాకపోతే మనకు కళ్యాణ లక్ష్మి కింద 1 లక్ష రూపాయలు ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి వచ్చునా కేసీఆరే లేకపోతే ఇలా తుంగతుత్తికి 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన చేసేవాళ్ళమా మా తమ్ముడు కిషోర్ వచ్చి నాతో కొట్లాడిండు అన్నా మాకు 100 పడకల దవాఖాన కావాలి మా ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని ఇలా కిషోర్ అడిగితే 35 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన చేసిన ఈ ఆసుపత్రిలో 6 నెలలు 9 నెలల లోపల కడతాం ఇక్కడ రేపు 35-40 మంది డాక్టర్లతో మీకు అన్ని రకాల వైద్యం ఇక్కడే అందుబాటులోకి వస్తుంది మా తమ్ముడు ఇప్పుడు ఇంకో 30 పడకల ఆసుపత్రి కావాలంటున్నాడు ఎందుకంటే మోత్కూరు ఆ జిల్లాలో అయిపోయింది
మోత్కూర్ ఆ జిల్లాలైపోయి ఏదైనా ఇబ్బంది ఉంటే రామన్నపేటకు పోవాల్సి వస్తుంది. అందువల్ల మా తమ్ముడు కోరినట్టు తప్పకుండా మోత్కూరుకు మరో 30 పడకల ఆసుపత్రి కూడా మంజూరు చేస్తాం. దయచేసి మీరందరూ మా తమ్ముడు కిషోర్ను వచ్చే ఎన్నికల్లో నిండు మనసుతో ఆశీర్వదించండి. నాకైతే సంపూర్ణమైన నమ్మకం ఉంది, నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది, ఖచ్చితంగా బ్రహ్మాండమైన మెజార్టీతో కిషోర్ గెలుపు ఖాయమైపోయింది అనిపిస్తా ఉంది. దయచేసి గ్రామాల్లో మీరు చర్చ పెట్టాలి. రేపు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతారు. వాళ్ళు వాళ్ళ నాయకుడు మొన్న ఒక మాట అన్నాడు, ఏ కేసీఆర్ అనవసరంగా 24 గంటల కరెంట్ ఇస్తుందట, 3 గంటల కరెంట్ ఇస్తే చాలట. చాలా 3 గంటలు, 3 గంటలు ఇస్తే చాలు, పొద్దున్నా కరెంట్ వద్దు అంటుండు, 24 గంటల కరెంట్ వద్దంటుండు. 24 గంటల కరెంట్ కావాలా వద్దా? కావాలన్న వాళ్ళు శ్రీరామట్లు చూస్తే ఎంతమంది అంటారు, అందరు కావాలంటారు. ఓకే, మరి కాంగ్రెస్ వాళ్ళు అంటారు 3 గంటలే చాలని. 3 గంటలు చాలన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా తుంగతుర్తిలా? ఉంటే ఒకసారి 3 గంటలు కావాలన్న వాళ్ళు శ్రీరామట్లు చూస్తా, 3 గంటలు కావాలన్న వాళ్ళు శ్రీరామట్లు ఎవరు లేరా? మరి సీదా సీదా ముచ్చట ఊకెలు లేనికే 3 గంటలు కావాలన్న వాళ్ళు కాంగ్రెస్ కి అయింది, 24 గంటలు కావాలన్న వాళ్ళు కారు కోటైంది. దీంతో ముచ్చటిగా అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి మొత్తం బిసుకాల్సిన అవసరం లేదు, మెతుకు విసుకుతే చాలు. ఆనాడు కాంగ్రెస్ ఉన్ననాడు ఉచిత కరెంట్ అంటే ఉత్త కరెంట్ చేసిండ్రు, దొంగ రాత్రి కరెంట్ ఇచ్చిండ్రు, మోటారు కాలకుండా పంట పండలే, ట్రాన్స్ఫార్మర్ కాలకుండా పంట చేతికి రాలే. కానీ కేసీఆర్ నాయకత్వంలో మోటారు కాలది, ట్రాన్స్ఫార్మర్ పేలది, 24 గంటలు పగటిపూట కరెంట్ ఇచ్చిండు, రెండు పంటలు పండించింది కేసీఆర్ ప్రభుత్వం. అందుకే మీరందరూ కూడా మరి మన ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. త్వరలో మన మేనిఫెస్టో రాబోతా ఉంది. కేసీఆర్ మాట అంటే మాటే, ప్రతి ఇంటికి నల్లా పెట్టి మంచినీళ్ళు ఇవ్వకపోతే నేను ఓట్లే అడగను అని దమ్మున్న నాయకుడు మన కేసీఆర్. మాట ఇచ్చిండు, గల్లీ గల్లీకి పైపు వేసిండు, ఇంటింటికి నల్లబెట్టిండు, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన తాగునీరిచ్చి మా అక్క చెల్లెల కష్టాలు తీర్చిండు మన కేసీఆర్. ఏ అక్క చెల్లె బిందె పట్టుకొని రోడ్డు మీదకి రావద్దని ప్రతిజ్ఞ చేసిండు, ఇవాళ మా అక్క చెల్లెలకు నీళ్ల కష్టాలు లేవు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో బోరింగ్లు కొట్టి కొట్టి చేతులు నొప్పి పెట్టినాయి, నీళ్లు మోసి మోసి భుజాలు కాయలు కాసినాయి. కానీ ఇలా కేసీఆర్ నాయకత్వంలో అక్క చెల్లెళ్ల కష్టాలు తీర్చిండు. ఇలా తెలంగాణకు వారంటీ అయినా గ్యారంటీ అయినా అది కేసీఆర్ ఒక్కడే. ఎందుకంటే కేసీఆర్ ఆనాడు ఒక మాట అన్నాడు, నేను ఆంధ్రప్రదేశ్ లో ఢిల్లీ పోతున్నా, మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడతా అని చెప్పిండు, ఢిల్లీలో బిల్లు పాస్ చేసుకొని తెలంగాణలో అడుగు పెట్టిండు. అది కేసీఆర్ అంటే గ్యారంటీ వారంటీ. ఈ కాంగ్రెస్ వల్ల వీళ్ళని చేసిన ఒక మా తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామని గద్దెనెక్కి 5 ఏళ్లలో ఒక్క తండా గ్రామ పంచాయతీ చేయలే. కానీ కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో 3000 తండాలను గ్రామ పంచాయతీలు చేసిండు, మా ఎస్టీలకు 10% రిజర్వేషన్ చేసిండు, 4000 రైతు బంధును 5000 రూపాయలు చేసిండు, 200 ఆసరా పెన్షన్ను 2000 రూపాయలు చేసిండు. మాటంటే మాట మీద ఉన్నారు. గా కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చిండు, కడుపులో పెట్టుకొని ప్రజల్ని కాపాడుకున్నాడు మన కేసీఆర్. ఇది నిజంగానా నేను అడుగుతా ఉన్నా. ఈ దొంగ మాటలు చెప్పే కాంగ్రెస్ వాళ్ళ అసలు గ్యారంటీలా? కాంగ్రెస్ కే గ్యారంటీ లేదు, మీ గ్యారంటీకి దిక్కేది? అసలు కాంగ్రెస్ గెలిచేదా సచ్చేదా ప్రజలకు అర్థమైపోయింది. మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, మీరు ఎన్ని తీర్మానాలు చేసినా తెలంగాణ ప్రజలు ఎప్పుడో తీర్మానం చేసుకున్నారు, 3వ సారి మా ముఖ్యమంత్రి కేసీఆర్. అందువల్ల మీరందరూ కూడా ఇలా మా కిషోర్ కూడా ఆయన హైదరాబాద్ ఉండనే ఉండడు, అయితే తుంగ తుర్తిలో ఉంటాడు, పనిపట్టే నల్గొండ జిల్లా కలెక్టర్ దగ్గరికి పోతాడు. ప్రజల మధ్య ఉండే నాయకుడు ఈడ. ఎవరు పోటీ చేసినా కాంగ్రెస్ వాడు మొత్తం పక్క ఊరికేది పరాయి వాళ్ళు వస్తున్నారు. మనకు పరాయి నాయకులకు కిరాయి నాయకులు కావాలా? ఈయన ఎవడొచ్చినా ఓట్ల కస్తాడు, ఓట్ల వెనుక మాయమవుతాడు. మల్ల కనబడని వాడు కాంగ్రెస్ వాడు మల్ల కనబడతాడా? 5 ఏళ్ళకు ఒక్కసారి వస్తాడు. కానీ గాదర్ కిషోర్ మీ కాళ్ళల్లో చేతులలో ఉంటాడు, వినాయక మండపాల దగ్గర ఉంటాడు, పెళ్లిళ్ళలో ఉంటాడు, ఆపద పడితే ఉంటాడు, ఊళ్ళో పెద్దమ్మ పండుగ అంటే వస్తాడు, బీరప్ప పండుగ అంటే వస్తాడు, మా
ఎల్లమ్మ పండుగంటే వస్తాడు, పోషమ్మ తల్లి పండుగకి వస్తాడు, అడుగడుగున మా కిషోర్ కనబడతాడు. అట్లాంటి నాయకుడు మనకు కావాలి. ఈ కోట్ల కోట్లకు సంక్రాంతి పూర్ణే పండుగ ముంగట వచ్చినట్టు వచ్చే కాంగ్రెస్ వాళ్ళు కావాలనా? రోజు మీ కాళ్ళల్లో చేతులల్లో మీ కష్టాల్లో సుఖాల్లో మీతో పాటు అడుగులు అడిగేసి కిషోర్ కావాలనా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటున్నా అంటే నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఏడున్నావంటే అన్నా కాలువ పన్ను ఉన్నా, అన్నా మోత్కూరులో ఉన్నా, అన్నా తుంగతుర్తిలో ఉన్నా, తిరుమలగిరిలో ఉన్నా, ఎప్పుడు చూడు జనం మధ్యలోనే కనబడుతుంటారు. అంటే ఆ రకంగా ఒక ఎమ్మెల్యే అంటే అట్లా ఉండాలి. యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడు, ప్రజల మనిషి. అలాంటి కిషోర్ను మీరు ఇంకా మంచిగా ఆశీర్వదించండి. రేపు రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గం అద్భుతంగా అభివృద్ధిలో పోతుంది. ఇలా పోటీ పడుతుంది మాకు. అటు సూర్యాపేటతో ఇటు సిద్దిపేటతో పోటీ పడతాడు మా తమ్ముడు. అభివృద్ధిలో పోటీ పడుతున్నాడు, ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడుతున్నాడు. అలాంటి యువ నాయకుడు మరి మీకు దక్కడం మీ అందరి అదృష్టం. మీరందరూ కూడా నిండు మనసుతో తమ్ముడిని దీవించండి అని కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ.